పరిపాహినస్తో ప్రత్యంజోయంతునస్తే మైషాం చిత్తం ప్రబుధా వినేచతో దాతృణాం భవనస్య యస్పతిర్దేవకం సపితారమభిమాతి శాహో ఇమం యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాపాం ద్విజమానం యద్దాత్ ఉరువ్యజానో అభిషశ్శర్మయకం సదస్మిన్ హవే పురోహోతః పురక్షో సన ప్రజాయే హర్యస్వమృయేంద్రమానో వీరిశోమాపరాధాపత్రావతే భవన్వింద్రాగ్నిభ్యామపబాధామహేతాన్ వసవో రుద్రాదిత్యా పరిష్కృతం వాగ్రం చేత్తారమధిరాజమక్రన్ అర్వాంచమింద్రమమతో హవామహేయో గాజిద్వనజిదస్వదిత్యః ఇమన్నా యజ్ఞం విహవేజస్వాస్య కౌర్మో హరివో మేదినం త్వా దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రే సమోర్జన్ దుహానా ధేనుర్వాగస్మాదుపదుష్టుదయితో అనుకూలం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రతికూలం నాశయ నాశయ సర్వతో వర్ధయ వర్ధయ దీర్ఘాయుష్మందం కురు కురు సుతాయుష్మందం కురు కురు ఓం గాం గీం గూం గైం గ్లోం గం గణపతయే నమః సావధాన సుమహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాది ప్రవన్న అయం చ బ్రహ్మణస్పతి ధ్రువార్జో ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగతో ఇవాచారి ఇంద్రయే ధ్రువస్తిష్టాయ రాష్ట్రము ధారయ అభిష్ట మృదం జగ ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువర్తమూర్తస్తుకాళే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేంగ్రీయతో స్మరామి అయం ముహూర్త శుభ ముహూర్తస్తు అస్మిన్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు యో వేదాం బ్రహ్మణో వేదామృతేన వృతాం పురీ తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుక్తేర్థం ప్రజాం దదుః దేవే వేవైనం ప్రణయతి బ్రాహ్మణా ఋషయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరైవైనం దేవతా వృద్ధరతి సర్వే దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విభ్యో దివేదిభే నమస్కుర్యాన్ నా శ్రీలింగే ఈర్తయే దేత ఏవ దేవత ప్రీణాతి ప్యానందరాయాయ సర్వస్తోమోదరాత్రవుత్తమ మహర్భవతి సర్వస్యాప్యే సర్వస్య జిక్యే సర్వమేవ తేనా ఆప్నోతి సర్వం జయతి శతం జీవ జరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దగ్ని హవిషాదుషానో ఘృత ప్రదీకో హృదయో నిరేధిగవ్యం విదేవపుత్రమభిరక్షదాదిమో శతమానం భవతి గదాయుః పురుషః సదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి అయం ముహూర్త నూతన పదవేదకార యోగ్యతా సిద్ధి ద్వారా సర్వకార్య ఆనుకూల్యతా సిద్ధిరస్తు ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభకం జలసంవత్సరం దీర్ఘమాయుః సంకల్ప సిద్ధిరస్తు
రిలీజ్ టు ఏపీఎస్ఎస్సిఎల్. ఓకే, అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ఈ మంత్రి బాధ్యతలు అప్పచెప్పిన మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారులకి మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి ఆ సందర్భంగా మరొకసారి కూటమి నాయకులకు, మా ప్రియతమ యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ శాఖ, హౌసింగ్ శాఖ గురించి మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో పేదవాళ్ళకి గూడు ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో గృహ నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలు మొత్తం 2,20,62,000 ఇళ్ళు శాంక్షన్ అయితే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు కేవలం 6.8 లక్షలు మాత్రమే పూర్తి చేయగలిగారు. మిగతా 13.8 లక్షలు పూర్తి చేయలేక బెనిఫిషరీస్కి లబ్ధి జరగకోకుండా మరి మిగిలిపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి తప్పకోకుండా వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం వీటన్నిటిని కూడా పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసి దానికి కావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, స్టేట్ ప్రభుత్వం నుంచి కానివ్వండి, సమకూర్చుకుని బెనిఫిషరీస్కి లబ్ధి చేకూరేటు తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనవి చేస్తామన్నా నేను. మరి ఈ కాలనీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి మరి జేజేఎం కానివ్వండి, లేదా అమృత్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, అమృత్ స్కీమ్స్, ఆ స్కీమ్స్లో అర్బన్ గృహ నిర్మాణానికి, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద రూరల్ గృహ నిర్మాణానికి నిధులు తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా పనిచేసి, ఎక్కువగా అభివృద్ధి చేసి, ఎక్కువగా నిధుల్ని రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి మేమంతా కూడా, హౌసింగ్ డిపార్ట్మెంటు అంతా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తామన్నా నేను. మరి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళకి రకరకాల సమస్యలు, ఏదో మెటీరియల్ సక్రమంగా అందట్లేదనో, లేకపోతే లేఅవుట్లు స్థలాన్ని కేటాయించినా కూడా మాకు స్థలాన్ని చూపించలేదనో, రకరకాల సమస్యలతో మరి ఈ స్కీమ్ కొంత కుంటుపడిన గత ప్రభుత్వం పర్యవేక్షణ, ఎఫెక్టివ్ పర్యవేక్షణ లేకపోవడం మూలంగా కొంత కుంటుపడిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అటువంటి అభిప్రాయం లేకోకుండా లబ్ధిదారులకు ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించే ప్రభుత్వం తరపు నుంచి ఏదేది చేయాలో వాటన్నిటినీ కూడా సక్రమంగా అందుతున్నాయా లేదా టైమ్లీ మేమంతా రివ్యూ చేసుకుంటూ లబ్ధిదారుడికి మేలు జరిగే విధంగా, అదేవిధంగా ఈ స్కీమ్స్లో ఇంకా ఏదైనా ఇంప్రూవైజేషన్ చేసి ఇంకా మెరుగైన పద్ధతులు ఏదైనా అవలంబిస్తాం మూలంగా లబ్ధిదారులకి ఎక్కువగా మేలు చేకూరుతుందని చెప్పేసి కూడా ఆలోచించేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీని మీద సమీక్ష చేసి ఇంకా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, లేదా నిర్మాణంలో ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా కూలంకషంగా నాయకుడు ముఖ్యమంత్రి గారితో చర్చించి తగు చర్యలు తీసుకుని లబ్ధిదారులకి ఎక్కువగా మేలు జరిగేటట్టు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మీడియా వాళ్ళకి తప్పకుండా ఇప్పుడే కదా తీసుకుంది ఛార్జ్, ఇప్పుడే తీసుకున్నాం, తప్పకోకుండా చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటాం. ఓకే, చెప్పారు.
ఎనీథింగ్ సార్ ఓకే థ్యాంక్ యూ. సో మా డిపార్ట్మెంట్ అధికారులందరి సహకారం కూడా కోరుతా ఉన్నాను. ఐఎన్పిఆర్ అధికారులు కానివ్వండి, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు సహకారం కోరుతూ అందరం కలిసి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా, లబ్ధిదారులకి మేలు చేకూరే విధంగా తగు చర్యలు తీసుకుందామని చెప్పేసి మా డిపార్ట్మెంట్ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా డిపార్ట్మెంట్ వారికి ఏదైనా సమస్య ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటిని కూడా పరిష్కరిస్తానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.